हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल व्लॉग एर्ली मॉर्निंग नीचे स्टार्ट फर्स्ट लेसन वेंटने क्लीनिंग वर्क्स अन्नी कंप्लीट फर्स्ट गैस स्टव पाल पेट्टुकुन्नानु काफी कोसम इपड़ैते ब्रेकफास्ट लोकी सिंपल गा खिचड़ी चेस्तुन्नानु अदी कूडा ना स्टाइल्लो नेनु एला चेस्तानु अनेदी चूडंडी इदैते चाला हेल्दी अलागे चाला टेस्टीगा उंटुंदंडी पिल्ललकु कूडा चाला बा नच्चुतुंदी ఫస్ట్ అయితే ఒక టమాటాని ఒక రెండు పచ్చి మిరపకాయలను అలాగే ఒక ఉల్లిపాయని తీసుకుని salt వాటర్ లో శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకుంటాను ఉదయాన్నే ఎటువంటి హడావడి లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చుండి ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీ పిండి గాని దోశ పిండి గాని అయిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు గోధుమ రవ్వను కూడా తీసుకున్నాను ఈ రవ్వ అయితే బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా అది కాకుండా వైట్ కలర్ లో ఉండే గోధుమ రవ్వని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి రవ్వను పెసరపప్పుని కూడా వాటర్ తో ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ నంత కూడా స్ట్రైన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ ని పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్కని ఒక 3 లవంగ మొగ్గలను యాడ్ చేసుకున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును యాడ్ చేసుకున్నాను ఈ కిచిడిని అయితే నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను అందుకని ఇదంతా కూడా ఇలా నొగరికింద వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను టమాటా ముక్కలను పచ్చి మిరపకాయ ముక్కలను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్ లో 1 నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోని టేస్ట్ కి తగినంత salt ని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోనే చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి అన్ని కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చవాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను నేను పెసరపప్పుని రవ్వని కలిపితే టోటల్ గా 1 గ్లాస్ వరకు తీసుకున్నాను కదా అందుకని 2 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ అయితే ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని రవ్వను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అన్ని కలిసేటట్టుగా కలుపుకొని మనం ఈ స్టేజ్ లోనే salt ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కొంచెం salt తక్కువగా అనిపిస్తుంది అందుకని కొద్దిగా salt ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను అందరి కుక్కర్స్ కూడా ఒకేలాగా ఉండవు కదండి అందుకని మా కుక్కర్కి అయితే 5 విజిల్స్ రో ఉడుకుతుంది మీకైతే రైస్ పెట్టుకుంటూ ఉంటారు కదా మీరు కుక్కర్లో రైస్ పెట్టుకోవడానికి ఎన్ని విజిల్స్ కైతే పెట్టుకుంటారో అన్ని విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే పాలు కూడా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడైతే కాఫీ కలుపుకుంటున్నాను కుక్కర్లో నుంచి విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు స్టీమింగ్ అంతా తగ్గిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి కిచిడి అయితే మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కదా ఇదైతే మన హెల్త్ కి చాలా మంచిదండి ఎందుకంటే దీన్ని మనం పెసరపప్పు తోని అలాగే గోధుమ రవ్వతో తయారు చేసుకుంటాం కదా అలాగే కొన్ని రకాల వెజిటబుల్స్ ను కూడా యాడ్ చేయడం వల్ల ఇదైతే మన హెల్త్ కి చాలా మంచిది అలాగే ఇందులో కొన్ని రకాల స్పైసెస్ ని యాడ్ చేసుకున్నాం కదా అంటే దాల్చిన చెక్కను లవంగ మొగ్గలను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా పెరుగుతుంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు అయితే స్కూల్ కు వెళ్ళారు ఇప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే కొన్ని క్లీన్ వర్స్ ఉన్నాయి వాటిని చేసుకుంటున్నాను ఈ రోజు అయితే కర్టెన్స్ ని అలాగే బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను అందుకని బట్టలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా వాష్ చేసుకోవాలి నేను బెడ్ షీట్స్ ని బ్లాంకెట్స్ ని అయితే వీక్లీ వన్ చేంజ్ చేస్తూ ఉంటాను కర్టెన్స్ ని అయితే ఒక 15 డేస్ కు ఒకసారి కూడా చేంజ్ చేసి ఇలా వాష్ చేసేస్తాను ఇలా కర్టెన్స్ ఇవి కూడా చేంజ్ చేసి వాష్ చేసేటప్పుడు ఇలా బట్టలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఫస్ట్ అయితే కర్టెన్స్ ని బ్లాంకెట్స్ ని కొంతసేపు సోక్ చేసుకుని వీటన్నిటిని కూడా ఇలా వాష్ చేసుకుని ఒక ఫిల్లర్ పైన వేసేస్తాను
ఇంకా మిగిలిన బట్టలు కొంతసేపు అయితే సోక్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వేసుకునేవి, అలాగే బెడ్ షీట్స్ అవి ఉన్నాయి. ఇలా ఫైనల్ గా అయితే ఒక 2 ట్రిప్స్ కింద బట్టలని అన్ని కూడా వాష్ చేసేసాను. ఇంకా ఈ రోజు అయితే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఈ బట్టలని అన్ని కూడా వాష్ చేసుకుని కిందకి వెళ్ళేసరికి అయితే చాలా స్ట్రైన్ అయిపోయాను. ఇంకా ఇప్పుడైతే నాకు మా హస్బెండ్ కోసం బట్టలు మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పెరుగునంతా కూడా ఇలా బాగా మిక్సర్తో బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఇదైతే జీలకర్ర పౌడర్ అండి. జీలకర్రని మెత్తటి పౌడర్ కింద బ్లెండ్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇలా బటర్ మిల్క్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్ని పిండుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి అలసటగా ఉన్నప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు కానీ బటర్ మిల్క్ చేసుకుని తాగాము అంటే చాలా రిలీఫింగ్గా అనిపిస్తుందండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు నేను లంచ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాను. ఈరోజు లంచ్లోకి టమాటో రైస్ని అలాగే బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అందుకని వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసెస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకుని వాష్ చేసుకుని కొంతసేపు సోక్ చేసుకున్నాను. అలాగే ఒక 5 ఎగ్స్ వరకు తీసుకుని వీటిని కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 టమాటాలను తీసుకుని పైన పాట్ని కట్ చేసుకుని ఇప్పుడు ఈ టమాటాలు ఫిల్ అయ్యేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుంటున్నాను పైన ఉన్న ముచ్చుకలను తీసేసుకుని. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటా పైన ఉన్న తొక్కంతా కూడా ఈజీగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటున్నాను. అంటే ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలాను రెడీ చేసుకున్నాను. అందుకని ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా తీసుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫస్ట్ పౌడర్ కింద బ్లెండ్ చేసుకుని తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ కింద బ్లెండ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటాలు కూడా బాయిల్ అయిపోయి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని అయితే చల్లార్చుకుంటున్నాను. అలాగే వేరొక వైపున ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి వీటిని కూడా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను. తక్కువే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని. అదే మనం రైనీ సీజన్లోనైనా వింటర్ సీజన్లోనైనా చేసుకుంటే కొన్ని స్పైసెస్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఈ స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుని ఇప్పుడు వీటిని కూడా కొంచెం దొరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు బాయిల్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు టమాటా పైన ఉన్న పీల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తటి పేస్ట్ కింద ఇలా బ్లెండ్ చేసేసుకున్నాను. ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా ఇలా చక్కగా బ్రౌన్ కలర్కు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసినట్టుగా కలుపుకుని ఈ టమాటా ప్యూరీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి టమాటా ప్యూరీలో నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ని అంతా కూడా స్ట్రైన్ చేసుకుని బియ్యాన్ని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసేటట్టుగా ఇలా స్లోగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ని మెజర్మెంట్ చేసుకున్నాను. ముందుగా టొమాటోస్ని బాయిల్ చేసుకున్నాను కదా, అదైతే 1 గ్లాస్ వరకు వచ్చింది. రైస్ని అయితే ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకున్నాను.
యాక్చువల్ గా ఒక 2 గ్లాసెస్ రైస్ కి ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి కదా కానీ నేనైతే బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను కదా బాస్మతి బియ్యానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ తగ్గించి యాడ్ చేసుకోవాలి అది ప్లస్ ఇప్పుడు మనం టమాటా ప్యూరీ ఇవన్నీ యాడ్ చేసాం కదా అందుకని ఇంకొక 1/2 గ్లాస్ తగ్గించి యాడ్ చేసుకోవాలి వాటర్ ని అందుకని టోటల్ గా ఒక 3.5 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఈ వాటర్ ని పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ లోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి salt ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాను టేస్ట్ కి తగినంత ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషస్ వరకు ఉడికించుకుంటున్నాను ఇలోపు ఎగ్ ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అన్ని కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న ఎగ్స్ పైన ఉండే షెల్ అంతా రిమూవ్ చేసుకొని వాటికైతే గాడ్లు పెట్టుకొని ఇలా రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడైతే ఇలా 1/1 ఈ మసాలాలోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా అన్ని వైపులకి కూడా ఫ్రై అయ్యేటట్టుగా ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఇలా ఒక 2 నిమిషస్ వరకు ఫ్రై చేసుకున్నాను ఒక 2 నిమిషస్ తర్వాత ఎగ్స్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఈ ఎగ్ ఫ్రైని అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అలాగే సైడ్ డిష్ గా దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వీటితో పాటు పెరుగు రైత కూడా రెడీ చేశాను ఇంకా ఈ లోపు అయితే ఒక 10 నిమిషస్ తర్వాత చూస్తే మనకి టొమాటో రైస్ కూడా ఇలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ గా గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను ఈ టొమాటో రైస్ ని అయితే మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకోక తప్పదు అంత టేస్టీగా ఉంటుంది సో ఫైనల్ గా ఇదండి వాల్టిన మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బిజీ రొటీన్ బ్లాగ్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్